యోజన మన ప్రధానమంత్రి గారు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ May 3వ తేదీతో ముగియనుంది. అయితే మళ్ళీ లాక్డౌన్ పొడిగిస్తారా సడలిస్తారా అనే చర్చ మళ్ళీ మొదలైంది. ఇప్పటికే ఈ నెల 20వ తేదీ నుండి కొన్నిటికి మినహాయింపు ఇవ్వగా కేంద్ర సర్కార్ ఆ తర్వాత మరికొన్నిటికి సడలింపులు ఇచ్చింది. మరి ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో 11:00 ప్రధానమంత్రి మన మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. లాక్డౌన్ పొడిగింపు విడతల వారీగా సడలింపులు రాష్ట్రాలలో సమీక్ష నిర్వహించారు. March 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసినదే. అయితే లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న కరోనా మొత్తం అదుపులోకి రాలేదు. కేసుల తీవ్రత చూస్తుంటే మరికొన్ని రోజులు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం May 7 వరకు పొడిగించింది. అలాగే మహారాష్ట్ర ఢిల్లీ కూడా అదే ఆలోచనలు చేస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపులు సైతం వ్యతిరేకిస్తున్నాయి. దీంతో లాక్డౌన్ను పొడిగించాలా లేక ముగించాలా అనే సందర్భంలో ప్రధానమంత్రి గారు తీవ్రంగా ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రధానమంత్రి మోడీ గారు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 11:00 బీహార్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్, పుడుచ్చేరి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి లాక్డౌన్ పొడిగించాలా లేదా సడలించాలా అనే విషయంపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆ కొలిక్కి రావాలన్న ప్రశ్న పెద్ద ఆయన చేతిలోనే ఉంది. మరి